అంటే ఆధ్యాత్మిక చింతన వైపుకి వెళ్ళడంలో తప్పేం లేదు దాని తప్పుబడటానికి లేదు ప్లస్ వీళ్ళిద్దరు పొజిషన్ ఇక్కడ చూసుకుంటే పోనీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో మూఢ విశ్వాసాలు పెట్ట చోట జరిగింది అనుకుంటే మనం దాని గురించి మాట్లాడుకోకలేదు కానీ వీళ్ళిద్దరు గురువులు పది మందికి పాఠాలు చెప్పారు చెప్పిన వాళ్ళు చెబుతున్న వాళ్ళు మూఢ విశ్వాసాల వైపు మూఢ నమ్మకాల వైపు వెళ్ళొద్దు అని చెప్పాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు వీళ్ళే అటు వెళ్ళారు అంటే వీళ్ళలో ఒకే ఆధ్యాత్మికత ఉంది ఆ ఇల్లు ఇంట్లో ఆ పుస్తకాలు ఇవన్నీ చూసుకుని తప్పే లేదు అంటే ఆధ్యాత్మికత కూడా ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోతే ఇట్లాంటి దారుణాలు జరుగుతాయని అనుకోవాలా అంటే ఇక్కడ ఆధ్యాత్మికతని బోధించేటువంటి వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలన్న లక్షణం ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి దెయ్యం కూడా ఉంటుంది అనే నమ్మకం దేవుడు అనేటువంటి దాంతోపాటు మనం దే దెయ్యం అనేది ఉంటే దేవుడే చంపేస్తాడు కదా అక్కడ నీ దగ్గర దాకా రానియడు కదా దెయ్య దేవుడు ఉన్న ప్రాంతంలో దెయ్యం ఎట్టొస్తుంది లెక్క ప్రకారం ఈ భావన ప్రకారం అయితే ఇంకోటి ఈ దేవుడు రాక్షసుడు ఇలాంటి వాటిని ఎక్కువ థింక్ చేసుకొచ్చారు ఆడ పైనుంచి కింద దాకా ఎందుకు వస్తుంది దెయ్యం అనే ఫీలింగ్ అంటే ఒక రకంగా దేవుడి కంటే దెయ్యాన్ని ఎక్కువ దయ్యాన్ని ఎక్కువ నమ్మారు అంటే మొదట దేవుడిని నమ్మారు పతాక స్థాయికి వెళ్ళేటప్పుడు దెయ్యాన్ని నమ్మడం మిగిలిన చేశారు దెయ్యాన్ని పూజించడం మిగిలిన చేశారు లేదు దెయ్యానికి భయపడడం మిగిలిన చేశారు ఇప్పుడు ఇందులో ఇన్సిడెంట్లో కనబడింది ఏంటంటే వీళ్ళు రోజు బాగా దేవుణ్ణి నమ్ముతారు ఎట్లా అంటే ఉపవాసం చేసినప్పుడు నాకు ఆకలి ఇవ్వకపోవడానికి కారణం దేవుడే మామూలుగా మనం ఇప్పుడు నా పర్సనాలిటీలో ఉన్నాను నేను నేను గనక భోజనం చేయకపోతే ఆకలి వేస్తుంది కానీ ఒక రోజు రెండు రోజుల దాకా తట్టుకోగల ఇది నేనేంటి నాలో శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది నేను అనుకున్నాను సైంటిఫిక్ సైంటిఫిక్ సైంటిఫిక్లా బట్ వీళ్ళు ఏమనుకున్నారు దాన్ని దేవుడే నాకు చేశాడు అనుకున్నారు ఇది ఒక యాంగిల్ అంతవరకు పాజిటివ్ యాంగిల్ రెండవది ఏంటంటే ఏదో చిన్న జ్వరం వచ్చి తగ్గినా కూడా బాబానే నాకు జయించాడు దేవుడే నాకు జయించాడు అని అనుకుంటున్నాడు అది దేవుడు వరకు పర్లేదు బాబా చేశాడు బాబా అనగానే బాబా దేవుడు గారు బాబా అని ఆయన దేవుడి తరపున ఇక్కడ ఒక సంధానకర్త అంతే కదా మనిషే మనిషి ఆ దేవుడికి సంబంధించిన పనిని మనకు చేసి పెట్టాడు అని కదా బాబా అని అనేది మనం అంతేగాని ఆయనే దేవుడు అని కొలిచేవాళ్ళు కూడా విష్ణుమూర్తితో సమానం అనం కదా ఆ దేవుడు పంపిన దూత రైట్ అక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ మనిషి దగ్గరకు వచ్చేసింది ఇక్కడ పాయింట్ బాబా చూసుకున్నాడు నాకు తగ్గింది రైట్ అంతవరకు అయ్యింది అదేమైపోయింది అంటే దేవుడి దగ్గర నుంచి దగ్గర మనిషి దగ్గరకు వచ్చు థర్డ్ ఫేజ్ లోకి ఎక్కడికి వచ్చింది దెయ్యాన్ని గురించి భయం వచ్చింది ఎక్కడొచ్చింది మొన్న అమ్మాయి ఏదో కుక్కతో రోజు వాకింగ్కి వెళ్తుందట వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ముగ్గుదొక్కింది నక్షత్ర పూజ అప్పటి నుంచి ఓ ఎక్కడ అక్కడ గుర్తు రావాల్సిందేంటి మనం శక్తులతో ఉన్నాం అప్పుడు ఏమి మనల్ని ఏం చెయ్యి అనే ఫీలింగ్ రావాలి నేను రోజు దేవుడిని నమ్ముతున్నాను శక్తితో ఉన్నప్పుడు నన్ను ఏం చేయలేదు ఏదైనా సరే అనే ఒక ధైర్యం రావాలి కానీ దేవుడి మీద ఎక్కువ ధైర్యం రాలి దేవుడు నీ ధైర్యం రేపాలి దేవుడిని చూసి ఆ ధైర్యం తెచ్చుకోవాలి దేవుడి కంటే దెయ్యం శక్తివంతం అనుకుంది ఇక్కడ ఆ కాన్సెప్ట్ అంటే ఇక్కడ నాస్తికుల్ని ఇది వదిలేసేయండి నేను అనేది ప్రాక్టికల్ ఇదైతే అంటే ఆధ్యాత్మికతని వాళ్ళు దెయ్యం కంటే దేవుడి శక్తివంతుడు కదా నువ్వు జరానికే దేవుడు వచ్చి నువ్వు చూస్తున్నప్పుడు దెయ్యం వస్తే ఊరుకుంటాడా ఆయనే చూసుకుంటాడు లోపలికి కూడా రానియడు అని ఫీల్ అవ్వాలి కదా అలా ఫీల్ అవ్వకుండా దెయ్యమే శక్తివంతమైంది అనే టైప్లో ఫీల్ అవడం బిగిన్ చేసింది ఇక అక్కడ నుండి ఒక అండ్రెస్ సైకలాజికల్ అంటే ఇక్కడ కంఫర్టబుల్ లైఫ్లో ఉండేటువంటి యూత్కి వచ్చిన సమస్య ఇది బాగా అన్ని సదుపాయాలు అందుతూ ఉన్నప్పుడు ప్రతిదీ సమస్యగా కనబడుతుంది ఇప్పుడు కష్టపడటం అనేది అలవాటు తగ్గిస్తే వచ్చే సమస్య ఇప్పుడు నీకు రోజు పొద్దున నువ్వు వంట ఉండాలా నువ్వు అందరికి ఇల్లు చూడవాలా ఉడవాలా కడగాల ఇవన్నీ ఉంటే ఈ పనిలో పడి నీకు ఇంకొక ఆలోచన వెళ్ళదు దీంట్లోనే నరకం అబ్బా నాకు కష్టం అవుతుంది ఇది ఇక్కడ కష్టం తగ్గించిస్తాం మనం ఈ కష్టం తగ్గించేటప్పుడు ఏమవుతుంది కొత్త ఆలోచన అంటే కొత్తదేదో ఏదో నెట్ లో చదువుతాం లేకపోతే ఇంకోటి చదువుతాం దాంట్లో నుంచి మన భావన పెరుగుతాం దాని మూలంగా ఏమైంది కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఈ పిచ్చి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చింది ఇది ఏదో దేయం వచ్చేసింది ఆకాశం నుంచి దానికి తోడు మనం చక్కగా మంచి మంచి సినిమాలు ఈ మధ్యకాలం బాగా వస్తున్నాయి అవి ఆ ఇప్పుడు రోజు శ్మశానంలో పడుకునే వాడిని చేస్తుంది శ్మశానంలో కాటి ఏం చేస్తుంది తగలబెట్టి వస్తున్నాం మనం ఏం మరి వెనకాల ఆత్మచ్యాత్ అన్నీ కూడా ఒక భావనలో నుంచి పుట్టుకొచ్చేటువంటి దాన్ని కాస్తే ఇక్కడ వేరే రూట్కి పట్టుకు